హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదేంటి, కొంచెం ఎండలు తగ్గాయి కదా, నాకైతే అంత వేడి అనిపించట్లేదు. ఉక్కుందనుకోండి తప్పదు, ఆ శ్రావణ మాసం సెప్టెంబర్ వినాయక చవితి వెళ్ళేదాకా ఇలా ఉక్కగానే ఉంటుంది కొంచెం. అయితే ఈరోజు నేను కొన్ని పొడుల గురించి చెప్తానండి, వంటలే. అవి కందిపొడి, నువ్వు పొడి, కరివేపాకు పొడి, వేరుశనగ పొడి. అవి ఆరోగ్యపరంగా ఎలా మంచిదో, మనకు రుచికి, అన్నీ ఆరోగ్యంగానే ఉండవు, కొన్ని కొన్ని మన నోటికి రుచిగా ఉంటాయి, తినాలనిపిస్తుంది. అలాగ ఇప్పుడు నువ్వు పొడి, కరివేపాకు పొడి ఉందనుకోండి, వాటి వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. కందిపొడి కూడా అన్ని పప్పులు వేస్తాం కాబట్టి మంచిదే, కానీ అంత నువ్వు పొడి, కరివేపాకు పొడిలో ఉన్నంత విటమిన్స్ అన్నీ ఉండవు, అవన్నీ పప్పులు కదా. కాకపోతే కందిపొడి రుచిగా ఉంటుంది చాలా, వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది కదా. అయితే కందిపప్పు నేను చేసే కందిపొడి నేను చేసే విధానం చెప్తానండి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఈ మూడు సమానంగా తీసుకుంటాను. కొంచెం ఒక గుప్పుడు ఛాయమినప్పప్పు కూడా వేస్తాను నేను, కానీ చాలామంది వేయరని తెలిసింది, కానీ నేను వేస్తాను. ఈ మూడు పప్పులు మనకి కొలత తెలుస్తుంది కదా, దాన్ని బట్టి ఎండుమిరపకాయలు, మన కారం ఎక్కువ తింటామో తక్కువ తింటామో చూసుకుని ఎండుమిరపకాయలు. అయితే ముందు ఈ మూడు పప్పులు పెసరపప్పు వేయకూడదు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఛాయ్ మినప్పప్పు, పొట్టు లేని పప్పు, మూడు చక్కగా దోరగా ఎర్రగా వేయించుకోవాలండి. మాడకూడదు, మాడితే బాగుండదు. వేపు తక్కువగాను ఉండకూడదు, ఎర్రగా సమానంగా చక్కగా దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అవి సగం వేగిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేయాలి, ఎందుకంటే పెసరపప్పు తొందరగా వేగిపోతుంది, అందుకని వాటితో కలిపేస్తే మాడిపోతుంది. అప్పుడు పెసరపప్పు కూడా వేశాక అప్పుడు ఒక నిమిషం అయ్యాక ఈ ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని 2 స్పూన్లు జీలకర్ర వేసి వేయించాలి. వేయించేసిన తర్వాత చల్లారబెట్టుకోవాలి, చల్లారబెట్టి మిక్సీ చేసుకొని చల్లారిన తర్వాత పొడి అప్పుడు డబ్బాలోకి తీసుకోవాలి. ఈ కందిపొడి చాలా రుచిగా ఉంటుందండి, వేడన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందులో ఉల్లిపాయ పులుసు అలాంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, తీపి పులుసులు బాగుంటాయి, గుమ్మడికాయ పులుసు, ఉల్లిపాయ పులుసు అలాంటివి. ఈరోజు నేను కందిపొడి చేశాను, ఉల్లిపాయ పులుసు చేశాను, షార్ట్స్లో చెప్తాను. అయితే తర్వాత నువ్వు పొడి, నువ్వు పొడి చాలా మంచిదండి, అది కొంచెం వేడే కానీ మన కండరాలు పటిష్టంగా ఉండడానికి, కీళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలోనూ అది ఆ పీరియడ్స్ ఇది సరి సైకిల్ సరిగ్గా ఉండడానికి ఈ నువ్వు పొడి చాలా దోహదపడుతుంది, చాలా మంచిది. నువ్వు పొడి చాలా తేలికే, ఇట్టే వేగిపోతుంది అది. నువ్వుపప్పు వేసుకుని అదే మనం ఎంత వేయించుకుంటాం దాని తగ్గట్టు కొంచెం ఎండుమిరపకాయలు, మరీ ఎండుమిరపకాయలు పట్టవు కందిపొడి వాటిల్లో, నువ్వు పొడి అంత కారం పట్టదు, అందుకని చూసుకుని కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుని నువ్వుపప్పుకి అందులో కూడా కొద్ది జీలకర్ర వేసి దోరగా ఎర్రగా వేయించేసుకోవాలి. వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. అన్నట్టు కందిపొడిలోను ఈ నువ్వు పొడిలో కూడా మీకు తగ్గట్టు, పాళ్ళకు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అది నువ్వు పొడి, అది అది ఇది కూడా వేడన్నంలో నెయ్యి వేస్తుంటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఈ నువ్వు పొడిని నేనైతే ఆనపకాయలు, పొట్లకాయలు, బీరకాయలు వేసి కూరగా వండుతాను. ఆనపకాయ నువ్వు పిండి, పొట్లకాయ నువ్వు పిండి, బీరకాయ నువ్వు పొడి ఇలా కూరలు కూడా చేస్తాను, కమ్మగా చాలా బాగుంటాయి. తర్వాత కరివేపాకు పొడి, ఇంకా కరివేపాకు పొడి గురించి చెప్పక్కర్లేదు, ఐరన్ బాగా ఉంటుంది, షుగర్ వాళ్ళకి చాలా మంచిది. మొదట అన్నంలో 2-3 ముద్దలు కరివేపాకు పొడి తింటే చక్కగా షుగర్ లెవెల్స్ అవి కంట్రోల్లో ఉంటాయి. అలానే అన్నీ అపచ్యం చేసే స్వీట్స్ తినేసి కరివేపాకు పొడి తింటే కాదు, మన షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళ డైట్లో వాళ్ళు ఉండి ఈ కరివేపాకు పొడి కూడా తింటే ఒక్కొక్కసారి మనం ఏం తిన్నా తినకపోయినా స్ట్రెస్ వల్ల ఎందుకో చెప్పలేం కానీ షుగర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. అలా కాకుండా మనం మంచిగా డైట్లో ఉండి ఈ పొడి కూడా వేసుకుంటే దాన్ని కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ని. అది కరివేపాకు పొడి ఏంటంటే మినప్పప్పు, జీలకర్ర, తగినన్ని మన కరివేపాకు తగినన్ని ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేయించుకుని అందులోనే కరివేపాకు కూడా వేసి చక్కగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, తడి కరివేపాకు కాదు, ఆరబెట్టుకుని ముందు రోజు రాత్రే శుభ్రంగా కడిగేసుకుని పళ్ళెంలో ఆరబెట్టుకోండి. ఆ తడి లేకుండా ఉన్న కరివేపాకుని ఈ పోపులో వేయించేయాలి. వేగిన తర్వాత
కొంచెం చింతపండు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోండి. ఆ పొడి చల్లారాక డబ్బాలోకి తీసుకోండి. ఈ కరివేపాకు పొడి ఇప్పుడు చాలా 15 రోజుల పైన నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా చాలా ఆరోగ్యరీత్యా చాలా మంచిదన్నమాట. అది తర్వాత వచ్చి వేరుశనగ పొడి. ఇది చాలామంది ఇష్టపడతారు ఈ వేరుశనగ పొడి. ఈ వేరుశనగ పొడి కూడా మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. అంటే కొంతమందికి ఎలర్జీ ఉన్న వాళ్ళకి కొంచెం పడదు, పైచ్యతత్వం ఉంది కాబట్టి వేరుశనగకి. కానీ ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. వేరుశనగ పల్లీలు, ఆ పల్లీలకు తగిన ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి వేయించేసుకోవడం, కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు వేయాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసేసుకోవాలి. ఈ పల్లీలు చల్లారిన తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుని. ఈ వేరుశనగ పొడి కూడా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇవి ఈరోజు పొడులు. అంటే మనం ఎన్ని కూరలు ఏమి వండుకున్నా సైడ్గా ఏమైనా పచ్చళ్ళు, ఊరగాయలు, పొడులు అవి కూడా వేసుకుని తినాలని ఉంటుంది కదా. అదే మన నాలికకి రుచి, రకరకాల రుచులు కోరుతూ ఉంటుంది. అందులో ఈ పొడులు కూడా చాలా మంచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. తప్పకుండా మీరు అందరూ కూడా చేసుకోండి. మీ అందరికీ ఇవన్నీ తెలిసే ఉంటాయి, తెలియదని కాదు. కానీ నేను ఒకసారి చెప్తున్నాను, నేను చేసే విధానం మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఈ నా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అవి ఇవి అన్ని మీతో విజయ. అలాగే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేస్తారు కదా, మరి ఉంటాను మీ విజయ పన్నాలా.